హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందము పద్నాలుగవ అధ్యాయము సారీ 14వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకోబోతున్నాము. 14 శ్లోకాల వరకు కూడా మనము చూసాము. సోముడు గురించి విన్నాము. ఇప్పటి వరకు కూడా సూర్యవంశం గురించి తెలియచేశాను, ఇప్పుడు నీకు నేను చంద్రవంశం గురించి తెలియచేస్తాను అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సూర్యవంశంలో రాముడు ఉన్నారు, సూర్యవంశంలో ఇతర రాజులు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చంద్రవంశం గురించి తెలియజేస్తున్నారు. చంద్రవంశంలో ఎవరున్నారండి భగవంతుడి యొక్క అవతారం? కృష్ణుడు కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు సో కృష్ణుడు గురించి రాబోతుంది నెక్స్ట్ స్కందంలో. సో ఇక్కడ పునాది చంద్రవంశం గురించి ఇక్కడ స్టార్ట్ చేశారు. చంద్రవంశంలో రాజుల గురించి చెప్తూ చెప్తూ చివరికి కృష్ణుడి వరకు వెళ్తారు. ఆ తర్వాత కృష్ణుడి గురించి మొదలుపెట్టిన తర్వాత ఇక 10వ స్కందం మొత్తం కూడా కృష్ణుడి గురించే చెప్తారు. అయితే చంద్రవంశం గురించి చెప్పినప్పుడు చంద్రవంశం అసలు ఎలా స్టార్ట్ అయింది అనేటువంటిది చెప్తున్నారు. చంద్రుడు నక్షత్రాలలోనే గొప్పవాడు. అలాంటి చంద్రుడు తనకున్నటువంటి శక్తితోటి, తనకున్నటువంటి జ్ఞానంతోటి గర్వితుడై బృహస్పతి భార్య అయినటువంటి తారని అపహరించుకుని పోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దేవతలందరూ కూడా బృహస్పతికి సపోర్ట్ చేశారు, అసురులందరూ కూడా చంద్రుడికి సపోర్ట్ చేశారు. ఇక దేవతలు అసురులు మధ్య సంగ్రామం జరిగింది, ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది, ఎందుకంటే తారను విడిపించడం కోసం. సో చివరికి ఈ సంగ్రామం అనేటువంటిది ఎప్పటికీ ఆగేటట్లు లేకపోయేసరికి ఇక బ్రహ్మదేవుడు కల్పించుకొని, బ్రహ్మదేవుడు సోముడితో మాట్లాడి, అంటే చంద్రుడితో మాట్లాడి తారని విడిపించడము అనేటువంటిది జరిగింది. తార ఇక బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోయింది, కానీ అప్పటికే తార గర్భవతి అయి ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే గర్భవతిగా ఉన్నటువంటి తార ఒక బాలుడికి జన్మనివ్వడము అనేటువంటిది జరిగింది. ఆ బాలుడి పేరే బుధుడు. అయితే పుట్టినటువంటి బుధుడు చాలా అందంగా ఉన్నాడు, చాలా గొప్పగా కనిపిస్తున్నాడు, చాలా తెలివి వెళ్ళగాడుగా కనిపిస్తున్నాడు. అందుకనే బృహస్పతి నా కొడుకు అంటే చంద్రుడు నీ కొడుకు కాదు నా కొడుకు అని వీళ్ళిద్దరి మధ్య వివాదం అనేటువంటిది మళ్ళీ మొదలైంది. ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా కానీ తార సమాధానం చెప్పరు, ఈ పుత్రుడు బృహస్పతి పుత్రుడా లేకపోతే చంద్రుడి పుత్రుడా అనేటువంటి విషయానికి. ఇక అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ కల్పించుకుని తారని పక్కకు తీసుకెళ్ళి నెమ్మదిగా ఎవరి పుత్రుడు అని తార ద్వారా తెలుసుకుంటే అప్పుడు తార చెప్తుంది పుట్టినటువంటి పుత్రుడు చంద్రుడి పుత్రుడు అని. ఎప్పుడైతే ఇది తెలుసుకుందో అప్పుడు ఈ అప్పుడు చంద్రుడు తన పుత్రుడిని తాను తీసుకెళ్ళిపోయాడు. ఇక బృహస్పతికి పుత్రుడు లేరు ఇప్పుడు. సో ఈ విధంగా ఆ పుత్రుడి పేరు బుధుడు. ఈ బుధుడికి కలిగినటువంటి పుత్రుడే పురూరవుడు. ఓకే, మనము పురూరవుడు గురించి ఈ అధ్యాయంలో చర్చించబోతున్నాం. ఇప్పుడు బుధుడు వరకు జన్మించడం అనేటువంటిది జరిగింది, తర్వాత పురూరవుడు ఎలా జన్మిస్తాడు అనేటువంటిది ఈ రోజు మనము చూద్దాం డీటెయిల్గా. మంగతాయర్ మదర్ హరే కృష్ణ ప్రభుజీ దండోత్తమ ఉదాహృతః తస్య రూప గుణౌధార్య శీల ద్రవిణ విక్రమాన్ తస్య రూప గుణౌధార్య శీల ద్రవిణ విక్రమాన్ శ్రుత్వోర్వశీంద్ర భవనే గీయమానాన్ సురర్షిణాం సూత్రోర్వస్త్ర ఇంద్ర భవనే గీయమానా సురర్షిణ తదంతికముపేయాయ దేవీ స్మరశరాధితాం తదంతికం పేయాయ దేవీ స్వర్ణ స్మరసరాధిత ప్రభుపాదుల వారి భావం పిమ్మట బుధుని వలన ఎలగర్భమున పురూరవుడు జన్మించాను. అతనిని గూర్చి నవమస్కందం ఆరంభమున వర్ణించబడినది. అతని రూపము గుణములు ఔదార్యము శీలము ధన విక్రమములను గూర్చి నారదుడు ఇంద్రసభలో వర్ణించినప్పుడు ఓర్వశి ఆకర్షితురాలయ్యాను. మన్మథ బాణ పీడితే
అంతటా ఆమె ఉరూరుని చేరెను. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. పురూరవుడు జన్మించారట బుధుడికి ఇలా అనేటువంటి భార్య ద్వారా. అయితే ఈ పురూరవుడికి కొన్ని రూప కొన్ని లక్షణాలను తెలియచేశారు. సో ఆయన రూపము, గుణములు, ఔదార్యము, శీలము, ధన విక్రయములను గూర్చి నారదుడు ఇంద్ర సభలోని తెలియచేయడం అనేటువంటి జరిగింది ఇంతకు ముందే తెలియచేశారు. ఎప్పుడైతే ఈ నారదుడు ఇది మాట్లాడారో అప్పుడు ఊర్వశికి పురూరవుడి మీద ఆకర్షణ కలిగింది. సో పురూరవుడి దగ్గరికి ఊర్వశి చేరడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17వ శ్లోకం. శ్రీదేవి మాతాజీ, మిత్రావరుణయోశాపాదాపన్ననరలోకతాం నిశమ్య పురుష శ్రేష్టం కంధర్పమివ రూపిణం. నిశమ్య పురుష శ్రేష్టం కందర్పమివ రూపిణం. ధృతిం విష్టభ్యలలనా ఉపతస్తే తదంతికే. ధృతిం నిష్టభ్యలలనా ఉపతస్తే తదంతికే. సతాం విలోక్య నృపతిర్ హర్షేణ హర్షేణోత్పుల్లవలోచనః. సతాం విలోక్య నృపతిర్ హర్షేణోత్పుల్లలోచనః. ఉవాచ సులక్ష్ణయా వాచ దేవీం హృష్టతనూరుహాం. ఉవాచ సులక్ష్ణయా వాచా దేవీం హృష్టతనూరుహః. మిత్రావరుణలచ్చే శపితురాలైన దేవాంగన ఊర్వశి మనుష్య స్వభావంను పొందినదయ్యేను. మన్మథ సౌందర్యము కలవాడు, పురుష శ్రేష్ఠుడు నగు పురూరవుని గాంచినంతటా ఆమె నిగ్రహముతో అతనిని సమీపించను. ఊర్వశిని చూడగా పురూరవుని నయనములు ఆనందముతో విప్పారెను. శరీరము గగ్గురు పొడిచెను. అప్పుడు మృదు మధుర వాక్కులతో ఊర్వశితో అతడిట్లు పలికెను. హరే కృష్ణ. సో యాక్చువల్గా ఈమె పురూరవుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు మిత్రావరుణుల వలన ఊర్వశికి శాపం అనేటువంటిది ఉంది. దాని వలన ఆమె దైవత్వాన్ని కోల్పోయి మనిషిగా మారిపోయారు ఊర్వశి. సో ఊర్వశి మనిషిగా మారిపోయి ఇక పురూరవుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. సో పురూరవుడి దగ్గరికి వచ్చినప్పుడు పురూరవుడు కూడా ఊర్వశిని చూసి ఆకర్షితుడైపోయాడు. సో అప్పుడు ఊర్వశి పురూరవుడికి ఆకర్షితురాలైంది, అలానే పురూరవుడు కూడా ఊర్వశికి ఆకర్షితుడవడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు పురూరవుడు మధుర వాక్కులతో ఊర్వశితో ఇలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ సునీత మాత. శ్రీ రాజోవాచ. శ్రీ రాజోవాచ. స్వాగతం తే వరారోహే అస్య తాం కరవామకిం. స్వాగతం తే వరారోహే ఆస్య తాం కరవామకిం. సంభ్రమస్వమయ సాకం రతిర్నౌ శాశ్వతీ సమాః. సంభ్రమస్వమయ సాకం రతిర్నౌ శాశ్వతీ సమాః. భావం పురూరవుడు పలికెను, ఓ పరమసుందరి, నీకు సుస్వాగతము, కూర్చుండుము. నీ కొరకు నేనేం చేయవలనో చెప్పుము. నీవు కోరినంత కాలము నాతో ఆనందమును అనుభవింపుము. ప్రతి సౌఖ్యముతో మన జీవితం ఆనందముగా కొనసాగుగాక. హరే కృష్ణుడు. పురూరవుడు ఊర్వశితో ఏమని మాట్లాడుతున్నారు? సో నీకు స్వాగతము, నీ కొరకు నేను ఏమి చేయాలో చెప్పు, నీవు కోరినంత కాలము నాతో ఆనందంగా గడపవచ్చు, సో జీవితం అంతా ఆనందంగా కొనసాగిద్దాం అని చెప్పేసి ఆల్రెడీ పురూరవుడి మీద ఇష్టం ఉండే ఆమె వచ్చింది అనేటువంటి విషయానికి అర్థమైంది కాబట్టి నీ ఇష్టాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పురూరవుడు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఊర్వశి ఏం మాట్లాడిందో చూద్దాం. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభు. కశ్యాస్త్వైన సజ్జేత మనోదృష్టిశ్చ సుందరం. కశ్యాత్వై సజ్జేత మనోదృష్టి సుందర. యదంఘాంతరమాసాధ్యా శ్యవతే హారిరంశయాం. యదజ్ఞాంతరమాసాధ్య చవతే హరి సుందరంశయ. ఊర్వశీట్లు పలికెను, ఓ సుందర, మనసు దృష్టిని ఎడ ఆకర్షితము కానట్టి స్త్రీ ఎవ్వతే ఉండును. నీ వక్షస్థలమును ఆశ్రయించిన స్త్రీ నీతో ప్రతి సౌఖ్యమును అనుభవింపక ఉండజాలదు. భాష్యము. సుందర పురుషుడు
సుందరుడైన పురుషుడు పరమ సుందరి అయిన స్త్రీ జాతకుడి పరస్పరము ఆలింగనము చేసుకున్నప్పుడు ఆ ముల్లోకములలో వారెట్లు మదన భోగమును నిగ్రహించుకొనజాలరు. కనుకనే శ్రీమద్ భాగవతమునందు యన్మధురాది గృహే మేది సుఖం హి హి తుచ్చం అని చెప్పబడింది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఊర్వశి మాట్లాడుతుంది, నువ్వు చాలా అందగాడివి, సో నీలాంటి అందగాడిని చూసినప్పుడు ఏ స్త్రీ అయినా సరే నిన్ను ఎలా వదులుకుంటుంది, సో నీతోనే ఉండాలి అనేటువంటిది ఆమె కోరుకున్నటువంటి కోరిక. నెక్స్ట్ 21వ శ్లోకం, ఉషశ్రీమద. ఏతావురణ కౌరాజన్ యాసౌ రక్షస్వ మానదాం. ఏతావురణ కౌరాజన్ యాసౌ రక్షస్వ మానదా. సంరంస్యే భవతా సాకం శ్లాఘ్యః స్త్రీణాం వరస్మృతః. సంరంస్యే భవతా సాకం శ్లాఘ్యః స్త్రీణాం వరః స్మృతః. ప్రభుపాదుల వారి భావము, రాజా పురూరవా, నాతో పాటుగా పతనము చెంది ఉన్నట్టి ఈ రెండు మేకలను రక్షణమునసుము. నేను స్వర్గలోకమునకు చెందినదానను, నీవు మర్త్యలోకమునకు చెందినదానవు. అయినప్పటికీ నేను నీతో తప్పక రమింతును. అన్ని విధములా నీవు శ్రేష్ఠుడవు కనుక నిన్ను భర్తగా వరించుటలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ప్రభుపాదుల వారి భాష్యము. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిష్వ శేష సుధాది విభూతి భిన్నం అని బ్రహ్మ సమిత 5.40 తెలుపబడినది. విశ్వమునందు అనేకములగు లోకములు వాతావరణములు కలవు. మిత్రావరణుల శాపము చే ఊర్వశి ఏ స్వర్గలోకము నుండి పతనము చెందెనో ఆ వాతావరణము మర్త్యలోక వాతావరణమునకు భిన్నమైనది. నిజమునకు స్వర్గలోక వాసులు మర్త్యలోక వాసుల కన్నను అత్యంత శ్రేష్ఠులు. అయినను ఊర్వశి పురూరవుని భార్య అయ్యుటకు అంగీకరించెను. ఆమె మహోన్నతముకు జాతికి చెందినట్టివి. స్త్రీ ఉన్నత గుణములు కలిగిన పురుషుని గాంచినప్పుడు అతనిని భర్తగా వరించవచ్చును. అదే విధముగా పురుషుడు సద్గుణవతియగు స్త్రీని గాంచినప్పుడు ఆమె హీనకులమునకు చెందినదైనప్పటికీ భార్యగా స్వీకరింపవచ్చును. ఇది చాణిక్య పండితుని ఉపదేశము. స్త్రీరత్నం దుష్కులాదపి. స్త్రీ పురుషులు ఇరువురు సమాన గుణములు కలిగిన వారైనప్పుడు వారి జంట సార్థకమగును. ధన్యవాదాలు గురించి. హరే కృష్ణ. శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఈవెన్ చాణక్య పండితుడి నీతి ఏం చెప్తుంది అని అంటే, ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుడు అధమ కులానికి చెందినటువంటి స్త్రీతోటి వివాహం చేసుకోవచ్చు ఒకవేళ నచ్చితే. కానీ ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ అధమ కులానికి చెందినటువంటి పురుషుడితోటి వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుణ్ణి గనక స్త్రీ వివాహం చేసుకుంటే ఒకవేళ ఆమె శూద్ర కులం నుంచి వచ్చినప్పటికీ ఆమె జాతి ఉద్ధరింపబడుతుంది. శూద్రురాలు బ్రాహ్మణుని వివాహం చేసుకుంటే శూద్రురాలు బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడుతుంది. అదే శూద్రుడైనటువంటి ఒక వ్యక్తిని గనక బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకుంటే ఏమవుతుంది? పతనం చెందుతుంది. పతనం చెంది శూద్రుడు శూద్రుడి స్థాయిలోనే ఉంటారు, బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రురాలైపోతుంది. ఇది అంగీకరింపలేదు. అంటే వివాహము అనేటువంటిది వర్ణం ఉద్ధరింపబడేలా ఉండాలి, కానీ వర్ణం పతనం చెందేలా ఉండకూడదు. ఇక్కడ చూస్తే ఊర్వశి మానవుల కంటే ఉత్తమమైనటువంటి వర్ణం, దేవతల వర్ణం, దేవతల కులంలో ఉన్నటువంటి, దేవతాలోకంలో ఉన్నటువంటి అంటే ఉత్తమమైనటువంటి స్త్రీ, ఆమె ఒక అడుగు కిందికి వచ్చి తనకంటే కూడా తక్కువ వర్ణం తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడము అనేటువంటిది పతనం చెందినట్లు అవుతుంది తప్ప ఉద్ధరింపబడినట్లు అవ్వదు. ఒకవేళ మానవ స్త్రీ దేవతా పురుషుడిని వివాహం చేసుకుంటా అంటే ఓకే, మానవ మనిషిగా ఉన్నటువంటి ఈమె దేవతాలోకాలకు వెళ్తుంది, దేవతల్లా బ్రతుకుతుంది, అది ఉద్ధరింపబడుతుంది. దానివల్ల దేవతల లోకంలో ఉన్నటువంటి పురుషుడు ఏమీ పతనం చెంది మత్స్యలోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లా జీవించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. కానీ ఉల్టా జరిగితే ఏమవుతుంది? ఇప్పుడు జరిగినట్టు, సో ఈమె కూడా మనుషులాగా మారిపోతుంది. ఈమె కూడా పురూరవుడికి సేవ చేయాల్సి ఉంటుంది. పురూరవుడు దేవతా స్త్రీ అంత గొప్ప లోకంలో లేనప్పటికీ మానవుడు అనుభవించాల్సినటువంటి కష్టాలన్నింటిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఊర్వశి తన స్థితి నుంచి పతనం చెందినట్లు అవుతుంది. సో ఇది జరిగింది ఇప్పుడు ఊర్వశి పురూరవుడి యొక్క విషయంలో. నెక్స్ట్,
22 విశాఖమాత హరే కృష్ణ సరిస్తాను. ఘృతం మే వీర భక్ష్యం స్యాన్నేక్షే త్వాన్యత్రమైదునాత్. కృతం మే వీర భక్ష్యం స్యాన్యక్షత్వాన్యత్ర మైథునాత్. వివాససం తత్తదేతి ప్రతిపేదే మహామనాః. వివాససం తత్తదేతి ప్రతిపేద మహామానః. ఊరోషి పలికెను, వీరుడా, నెయ్యితో వండిన ఆహార పదార్థములే నాకు భోజ్యము లగును. రతి సమయమున తప్ప నిన్నెప్పుడు నేను నగ్నముగా చూడగోరను. మహామతియగు పురూరువుడు ఆ ప్రతిపాదనలను మన్నించెను. ఇప్పుడు వివాహం చేసుకోవాలి అని అంటే మరి అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు మాట్లాడుకుంటారు, కొన్ని కండిషన్స్ చెప్పుకుంటారు. అలానే ఊర్వశి కూడా పురూరవుని వివాహం చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ చెప్పింది. సో ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా ఆయన పురూరవుడు ఒప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ 23 టైం అవుతుంది మాత్రం. అహో అహో రూపమహో భావో నరలోక విమోహనం. ఓ రూపమహో భావో నరలోక విమోహనం. కోన సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగతాం. కోన సేవేత మనుజో దేవీం త్వాం స్వయమాగతం. హరే కృష్ణ ప్రభు. పురూరవుడు పలికెను, ఓ సుందరి, నీ సౌందర్యం అద్భుతమైనది, నీ భావనలు కూడా పరమాద్భుతమైనవి. నిజముగా నీవు మానవులకు అత్యంత ఆకర్షణీయురాలవు. కనుక నీ అంతట నీవే స్వయముగా స్వర్గము నుండి అరుదించినప్పుడు నీ వంటి దేవతను ధరణిపై ఎవడు సేవింపకుండును? భాష్యము: జీవనము, ఆహార వ్యవహారములు, వాక్కు విషయమున స్వర్గలోక ప్రయాణము మత్స్యలోక ప్రయాణముకు భిన్నమైనట్టు ఊర్వశి మాటలను బట్టి గోచరించుచున్నది. స్వర్గలోక వాసులు మాంసము, గుడ్లు వంటి హేయమైన వాటిని భుజింపరు. నెయ్యితో వండిన ఆహార పదార్థములనే వారు భుజింతురు. మైదన సమయంలో తప్ప నగ్న పురుషుని గాని నగ్న స్త్రీని గాని వారు చూడనిచ్చగించరు. నగ్నముగా లేదా దాదాపు నగ్నముగా ఉండుట అనాగరికము. కానీ అర్ధనగ్న వస్త్రధారణము ఇప్పుడు ప్రపంచంలో మోజుగా తయారైనది. ఒక్కొక్కప్పుడు హిప్పీల వంటి వారు పూర్తి నగ్నముగా సంచరించుచుందరు. నిజముగా అటు ప్రయోజనమునకు ఇప్పుడు అనేక మగు క్లబ్బులు ఉన్నవి. కానీ అటువంటి వ్యవహారము స్వర్గలోకములో అనుమతింపబడదు. స్వర్గలోక వాసులు రంగు రూపంలో అత్యంత సుందరులే కాక సదాచారము దీర్ఘజీవనం కలిగిన వారే ఇందులు. వారు సత్వగుణయుతమగు ఆహారమునే భుజింతురు. వారికి మర్తిలోక వాసులకు నడుమ ఇటువంటి భేదములు కొన్ని కలవు. అదే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామం. ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక శూద్రుని వివాహం చేసుకునేటప్పుడు తప్పకుండా కండిషన్లు పెట్టాలి. ఎలాంటి పెట్టాలి? నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను వచ్చి నీ ఇంట్లో ఉంటాను, కానీ నువ్వు శూద్రుడు కదా అని చెప్పేసి నేను కూడా శూద్రురాలిలాగా మారిపోవాలి అని అంటే వెంటనే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయి, వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది చిన్నప్పటి నుంచి ఎలా పెరగాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక నియమ నిబంధనలతోటి వాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క ఆచారపు అలవాట్లకి ఒక శూద్రుడు యొక్క ఆచారపు అలవాట్లకి చాలా తేడా ఉంటుంది. ఈ ఆచారము అలవాట్లు మారిపోయినప్పుడు రెండు కుటుంబాలు వేరు వేరు ఆచారాలని వేరు వేరు అలవాట్లని కలిగి ఉన్నప్పుడు అప్పుడు కొంచెం కష్టమవుతుంది. మధ్యలో సంధి చేసుకోవాలి వీళ్ళిద్దరూ. నేను నా దేవుణ్ణి పూజిస్తాను, నువ్వు నీ దేవుణ్ణి పూజించు, లేదంటే మధ్యస్థంగా ఇద్దరం కలిసి ఒక దేవుణ్ణి పూజిద్దాం అని ఇలాంటి మాట్లాడుకోవాలి. లేదు అని అంటే కనుక ఒకే ఇంట్లో రెండు కుంపట్లు, ఒకే ఇంట్లో రెండు రకాలుగా ఇద్దరు ఇద్దరు వేరు వేరు రకాలుగా వండుకోవడం, వేరు వేరు రకాలుగా జీవించడం, వేరు వేరు దేవతలను పూజించడం, వేరు వేరు విధాలుగా వాళ్ళు వేరు వేరు గుళ్ళకి వెళ్ళడం, వేరు వేరు విధంగా బ్రతకడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఊర్వశి తను దేవతాలోకాల నుంచి వచ్చినటువంటి స్త్రీ, దేవతాలోకాలలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది ఆమె. సో ఆమె ఏమంటుంది అని అంటే, మేము మీలాగా మాంసం తినము, మేము నెయ్యి వేసుకున్నటువంటి పదార్థాలను మాత్రమే తింటాము, అవి కూడా వెజిటేరియన్ ఫుడ్ తింటాం, కాబట్టి శాకాహార భోజనం మాత్రమే నేను తింటాను. రెండవది, వాళ్ళు చక్కగా వాళ్ళు రతి సమయంలో తప్ప మిగిలిన ఏ సమయంలోనూ కూడా వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు చాలా చక్కగా బట్టలు వేసుకోవడం, అందంగా ఉండడం, ఇలాంటివన్నీ చేస్తారు. సో నేను అలానే ఉంటాను, అలా ఉండడానికి ఒప్పుకుంటే నువ్వు నేను చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే పురూరవుడు తప్పకుండా ఈ కండిషన్స్కి ఎందుకు ఒప్పుకున్నాడు?
ఎందుకు ఒప్పుకున్నాడు అని అంటే, ఏ విధంగా అయితే ఊర్వశి పురూరవుడి మీద మోజు పడిందో అదే విధంగా పురూరవుడు కూడా ఊర్వశి మీద మోజు పడ్డాడు. ఒక దేవతా స్త్రీ, సహజంగానే దేవతా స్త్రీలు ఉండేటువంటి అందము మానవుల కంటే కూడా చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది. అంత అందగత్య అయినటువంటి దేవతా స్త్రీ వచ్చేసి మానవుడి దగ్గరకు వచ్చేసి వివాహం చేసుకో అని అడిగితే ఏ పురుషుడు వద్దంటాడు? అంతకంటే అందం మానవుల్లో దొరకరు. అలాంటప్పుడు అంత అందగత్య అయినటువంటి ఊర్వశిని వద్దు అని పురూరవుడు కూడా అనలేను అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ 24 శ్రీష మద్దతు. హరే కృష్ణ ప్రభుజీ. తయా సా పురుష శ్రేష్టో రమయంత్యాయతార్హతః. తయా సా పురుష శ్రేష్టో రమయంత్యాయతార్హతః. రేమేశ్వర విహారేషు కామం చైత్రరతాదిషు. రేమేశ్వర విహారేషు కామం చైత్రరతాదిషు. స్వామి పలికింది, నరశ్రేష్ఠుడగు పురూరవుడు ఊర్వశితో స్వేచ్ఛగా విహరింప మొదలెడెను. చైత్రరథము, నందనవనము వంటి దేవతా విహార స్థలములలో ఆమె పురూరవునితో రమించెను. హరే కృష్ణ. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఇక పురూరవుడు మరియు ఊర్వశి యొక్క గృహస్థ జీవనం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా విహరిస్తూ ఉన్నారు, విహారయాత్రలు చేస్తూ ఉన్నారు, చక్కగా అన్ని ప్రదేశాలకి తిరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ 25 శేషరత్నం. మన హరే కృష్ణ ప్రభుజీ. రమమాణస్తయా దేవ్యా పద్మకింజల్ కగంధయ. రమమానస్థయా దేవ్యా పద్మకింజల్ కగంధయ. తన్ముఖామోధముషితో ముముదే అహర్ధరాన్ బహూన్. తన్ముఖామోదముషితో మముదే మముదేహహర్ఘాణాన్ బహూన్. ఊర్వశి దేహము పద్మ పరాగ సుగంధమయమై ఉండెను. ఆమె దేహం ఒక సౌరభముతో రంజితుడైన పురూరహుడు అనేక దినములు మహదానందముతో ఆమె సాంగత్యమును అనుభవించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఊర్వశి కూడా చాలా అందగత్తె కాబట్టి ఎంత కాలమైనా కానీ ఊర్వశి మీద మోజు అనేటువంటిది పోలేదు పురూరవుడికి. సో ఎంత కాలమైనా కానీ ఆమెని ప్రేమగానే చూసుకుంటున్నాడు, ఆమె అందాన్ని ఆయన అనుభవిస్తూనే ఉన్నారు, ఆమె సాంగత్యాన్ని ఆయన ఆనందంగా పొందుతున్నాడు. నెక్స్ట్ 26 శ్లోకం రామారావు కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. అపశ్యన్యుర్వశీమేంద్రో గంధర్వాన్ సమచోదయత్. అపశ్యన్యుర్మ శ్రీమస్త్రో గంధరాన్ సమచోదయాత్. ఊర్వశీరహితం మహ్యం ఆస్థానం నాతిశోభతే. ఊర్వశీరహితం మహ్యామాస్థానం నాతిశోభతే. సభయందు ఊర్వశిని కాంచిన వాడే ఇంద్రుడు, ఊర్వశి లేనట్టి ఈ సభ శోభారహితంగా ఉన్నది అని పలికి ఆమెను తిరిగి స్వర్గమునకు రప్పించుటకై గంధర్వులను పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఊర్వశి లేకపోవడం వల్ల ఇంద్రుడి సభ ఏదైతే ఉందో ఆ సభకి రావాల్సినటువంటి శోభ అనేటువంటిది కలగలేదు. అందుకనే గంధర్వులను పంపించి ఊర్వశిని తిరిగి ఈ దేవతాలోకానికి తీసుకురండి, ఇంద్రసభ ఊర్వశి ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంద్రుడు ఊర్వశిని తెమ్మని గంధర్వులను పంపడం జరిగింది. నెక్స్ట్ 27 సత్యవతి మాత. ఏ ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే. ఏ ఉపేత్య మహారాత్రే తమసి ప్రత్యుపస్థితే. ఊర్వశ్యావురుణౌ జహ్రూర్న్యస్తౌ రాజని జాయయాం. ఊర్వశ్యావరుణౌ జహ్రూర్న్యస్తౌ రాజని జాయయా. అంతటి గంధర్వులు ధరణికి వచ్చి అంతే చెమ్మ చీకటిగా ఉన్న అర్ధరాత్రి సమయమున పురూరవుని ఇంట ప్రత్యక్షమై ఊర్వశి అతనికి ఇచ్చిన 2 మేకలను అపహరించి. భాష్యము, మహారాత్రిని పదము అర్ధరాత్రి సమయమును సూచించును. మహానిశానున్నది స్మృతి మంత్రమునందు మహానిశ ద్వే ఘటికే రాత్రే మధ్యమ యామయో అని వర్ణితమైనది. అనగా అర్ధరాత్రి 12 గంటల సమయము మహారాత్రిని పిలువబడను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణమాలు.
సో యాక్చువల్గా ఊర్వశి తను వివాహం చేసుకోవడానికంటే ముందు పురూరవుడికి ఒక విషయం చెప్పింది, నా దగ్గర రెండు మేకలు ఉన్నాయి, ఈ రెండు మేకల్ని నువ్వు కాపాడాలి. తర్వాత ఇంకా కొన్ని కండిషన్స్ చెప్పింది, ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పింది. దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు మేకలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు గంధర్వులు వచ్చారు. గంధర్వులు వచ్చేసి ముందుగా ఆ రెండు మేకల్ని దొంగిలించుకొని తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ రెండు మేకలు ఊర్వశికి చాలా ప్రియమైనటువంటివి. ఊర్వశి ఈ రెండు మేకల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుంటుంది. మరి తన బిడ్డల్ని కోల్పోయింది, పురూరవుడు రక్షించలేకపోయాడు. ఏ మేకలకి రక్షణ పురూరవుడు ద్వారా పొందాలి అని కోరుకుందో ఆ మేకలను పురూరవుడు రక్షించలేకపోయారు. గంధర్వులు అపహరించడము అనేటువంటిది జరిగింది. సో అప్పుడు మరి ఊర్వశి ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ. నిశమ్యాక్రంధితం దేవి పుత్ర పుత్రయోర్నీయమానయో నిశ్రమాన్యకమి దేవి పుత్రమో నియో మానయో అతస్మ్యహం పునాదేన నపుంస వీరమానినా అతంస్మాత్ కుమానాధేన నపుంస వీరమానినా. ఊర్వశి ఆ రెండు మేకలను తన పుత్రుని వల్లే చూసుకొని చున్నను. అందువలన గంధర్వులు తీసుకొని పోయినప్పుడు మేకలు ఆక్రమించగా అది విని తాను మహావీరుడునని తలిచినప్పటికీ నిజమున పిరికివాడు నపుంసకుడు అయోగ్యుడగు భర్త సంరక్షణలో ఇప్పుడు నేను హతమై తిని అని భర్తను నిందించసాగాను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో పురూరవుడు చాలా గొప్పవాడు, అందంగా ఉంటే సరిపోలేదు, గొప్పవాడు వీరుడు అని అనుకుందాము. సో మేకలను కూడా రక్షించలేనటువంటి నా భర్త నపుంసకుడు అని చెప్పేసి భర్తను నిందించడం మొదలుపెట్టింది. పిరికివాడు, నపుంసకుడు, అయోగ్యుడైనటువంటి భర్త అనేటువంటిది ఆమె చెప్పడం జరిగింది. తన పుత్రులతో సమానమైనటువంటి మేకలని కోల్పోయినటువంటి ఊర్వశి. 29 సుజాత మాత. యద్విశ్రంభాదహం నష్ట హృతాపాత్యా చ దుస్యుభిః. యద్విశ్రంభాదహం నష్ట హృతాపాత్యా చ దుస్యుభిః. యస్యేతే నిసి సంత్రస్తో యత నారీ దివా పుమాన్. యతస్యేతే నిసంత్రస్తో యథా నారీ దివా పుమాన్. నేను ఇతనిపై ఆధారపడిన కారణము నా చోరులు నా పుత్రుల వంటి మేకలను అపహరించిరి. అందుచే నేనిప్పుడు వినష్టి నైతిని. నా భర్త అయిన ఇతడు పగటి సమయమున పురుషుని వలె గోచరించినప్పటికీ రాత్రి సమయమున భయముతో అచ్చముగా స్త్రీ వలె వరుండి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. నాకు పుత్రులతో సమానమైనటువంటి మేకలను దొంగిలించుకుని గంధర్వులు వెళ్ళిపోతూ ఉంటే నా జీవితం వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లో నేను బిగ్గర బిగ్గరగా అరుస్తూ ఉంటే నా భర్త ఒక స్త్రీ పడుకున్నట్టు పడుకున్నాడు. సో కాబట్టి రాత్రి సమయంలో అచ్చం స్త్రీ వలె గోచరిస్తున్నాడు నాకు ఈయన అని చెప్పేసి ఆమె భర్తని నిందిస్తుంది. నెక్స్ట్ 30 ఉమాపతి ప్రభుజీ. ఇతి వాక్సాయ కైర్బిద్ధః ప్రతోత్రైరివ కుంజరః. వాక్సై కైర్ద్వః ప్రతోత్రైరివ కుంజరః. నిసి నిస్త్రింశమాదాయ వివస్త్రోభ్యద్రవదృశాం. నిస్త్రసమాదాయ వివస్త్రోభ్యద్రవదృశా. మావిటి వాని నిశితమగు అంకుశము చే గజము పొడి పొడవబడినట్టు ఊర్వశి యొక్క పురుష వాకులచే పీడితులైన పురూరవుడు మిక్కిలి వృద్ధుడయ్యను. వస్త్రమైనను ధరింపక నగ్నముగాతుడు ఖడ్గమును చేపట్టి మేకలను అపహరించిన గంధర్వులను ఆ రాత్రి వేళే వెంబడించను. హరే కృష్ణ. మాట్లాడినటువంటి మాటలు శూలాల్లో పొడుచుకున్నాయి పురూరవుడి యొక్క పురూరవుడికి. అందుకనే ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఖడ్గాన్ని ధరించి గంధర్వులని చంపడానికి, గంధర్వుల నుంచి మేకలను రక్షించడానికి వెంబడించడం అనేటువంటిది మొదలుపెట్టాడు. నెక్స్ట్ 31 రమ్యమాతాజీ. హరే కృష్ణ.
తే విసృజ్యోరణౌ తత్ర వ్యధ్యోతం తస్మ విద్యుతః. తే విసృజ్యోరణౌ తత్ర వ్యధ్యోతం తస్మ విద్యుతః. ఆధాయమేషా వాయాంతం నగ్నమైక్షత సాపతి. ఆదాయమేష వాయాంతం నగ్నమైక్షత సాసతి సాపతి. సరే, రెండు మేకలను విడిచిపెట్టిన పిమ్మట గంధర్వులు మెరుపుల వలె వెలుగుచు ఉరువురవుని గృహమును కాంతితో నింపిరి. అప్పుడు ఊర్వశి తన భర్త మేకలను తీసుకుని తిరిగి వచ్చుట గాంచెను, కాని అతడు నగ్నంగా ఉండుటచే ఆమె విడలిపోయెను. హరే కృష్ణుడు. ఈ రెండు మేకలుని గంధర్వులు విడిచిపెట్టేశారు. గంధర్వులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు పురూరవుడు గృహానికి రావడం అనేటువంటిది, మేకలను తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. సో అప్పటికి ఆయన నగ్నంగా ఉన్నారు, ఎందుకంటే ఆయన నగ్నంగా ఉన్నప్పుడే కత్తి తీసుకుని వెళ్ళిపోయారు. సో తిరిగి వచ్చే సమయానికి ఇప్పుడు ఊర్వశి ఆయన నగ్నంగా చూసింది. ఆమె ముందే చెప్పింది, రతి సమయంలో తప్ప నేను నిన్ను నగ్నంగా నేను చూడదలుచుకోలేదు అని. సో ఇప్పుడు నగ్నంగా చూడడాన్ని ఆమె యాక్సెప్ట్ చేయలేదు, అందుకనే ఆమె అక్కడి నుంచి వెడలిపోయింది. ఓకే, నెక్స్ట్ 32 స్త్రీలత మనం. ఐలోపి శయనే జాయం అపశ్యన్ విమణాయివాం. ఐలోపి శయనే జాయం అపశ్యన్ విమణాయివా. తచ్చిత్తో విహ్వల శోచన్ బభ్రామోన్మత్తపవన్మహీం. తచ్చిత్తో విహ్వల శోచన్ బభ్రామోన్మత్త సవన్మహీం. శయ్యపై ఊర్వశిని కాంచకపోవుటచే పురూరవుడు మిగులు దుఃఖితుడు అయ్యను. ఆమె పట్ల గల తీవ్రమగు ఆకర్షణ వలన అతడు మిగుల కలత చెందను. ఆ విధముగా శోకతప్తుడై అతడు ఉన్మత్తుని వలె ధరణి అంతటిను చరింపసాగాను. కండిషన్స్ ఎప్పుడైతే ఆయన ఫాలో అవ్వలేదో వెంటనే ఊర్వశి తన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పటికే ఊర్వశి మీద పూర్తి ఆకర్షణలో ఉన్నటువంటి పురూరవుడికి ఊర్వశి లేకుండా ఉండలేకపోయాడు, అందుకనే ఊర్వశిని వెతుక్కుంటూ ధరణి మొత్తం కూడా వెతకడం మొదలు పెట్టేశాడు, చెరించడం మొదలు పెట్టేశాడు. నెక్స్ట్ మంజులత మాత. సతాం సతాం వీక్షకురు క్షేత్రే సరస్వత్యాంచ తత్సఖీ. సతాం వీక్షకురు క్షేత్రే సర్వతస్వత్యాంచ తత్సఖీ. పంచ ప్రహృష్ట వదనః ప్రాహ సూక్తం పురూరవాః. పంచ ప్రహృష్ట వదనః ప్రాహ సూక్తం పురూరవాః. ధరణిపై సంచరించుచున్న పురూరవుడు ఒకప్పుడు సరస్వతీ నది తటమున కురుక్షేత్రమునందు ఐదుగురు చెలికత్తెలతో గూడి ఉన్న పురూరవుడు ధరణి మొత్తం కూడా తిరుగుతూ ఆయన ఊర్వశి కోసం వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్నప్పుడు కురుక్షేత్రం దగ్గర మంజులత మాతాజీ మ్యూట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈయన పురూరవుడు సరస్వతి నది తటమున ఉన్నటువంటి కురుక్షేత్రంకి వెళ్ళారు, అక్కడ ఐదుగురు స్త్రీలతో చెలికత్తులతో కూడి ఉన్నటువంటి ఊర్వశిని అక్కడ చూశారు. వెంటనే ఊర్వశిని చూసి ఆనందపడి ఊర్వశితో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 34 అనుపమ మాతాజీ మాట్లాడు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ, ప్రభుజీ ఈమె ఇంకా అప్పుడు ఇక మత్స్యలోకం వదిలిపెట్టి ఇంకా స్వర్గలోకానికి వెళ్ళలేదా ప్రభుజీ? అక్కడే ఉండిపోయిందా? అదే కదా, అంటే ఆమె వెళ్ళిపోతానని చెప్పంటారు కదా. హరే కృష్ణ. అహో జాయే తిష్ట తిష్ట గోరే నాత్యక్తుమర్హసి. అహో జాయే తిష్ట తిష్ట గోరే నాత్యక్తుమర్హసి. మాం త్వమధ్యాప్య నివృత్య వచాంసి కృణవావహై. మాం త్వమధ్యాప్య నివృత్య వచాంసి కృణవావహై.
ఓ ప్రియపత్ని, నిర్దయురాలా, దయచేసి నిలువుము, దయచేసి నిలువుము. నిన్నింతవరకు నేను సుఖింపజేయలేదు, కానీ ఈ కారణమున నీవు నన్ను త్యజింపవలదు. ఇది నీకు యుక్తము కాదు. నీవు నా సాంగత్యమును త్యజింప నిశ్చయించుకొని నన్ను కొంతసేపు కలిసి మాట్లాడుకున్నదము రమ్ము అని పలికాను. హరే కృష్ణ. ఓకే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాలి అని అనుకున్న కారణం ఏంటో నాకు తెలియదు. ఇప్పటి వరకు నిన్ను కష్టపెట్టినటువంటి సందర్భాలు లేవు, అయినా సరే నువ్వు నన్ను వదిలేసి లేవు. ఒకవేళ నాతో ఉండడం నీకు ఇష్టమే లేకపోతే కనీసంగా నాతో మాట్లాడు. నాతో మాట్లాడి ఎందుకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదో ముందు ఒక అగ్రిమెంట్కి వచ్చి విడిపోదాము అనుకుంటే విడిపోదు, కానీ కనీసం మాట్లాడటానికైనా సరే మాట్లాడు నాతోటి అని పురూరవుడు ఊర్వశిని ఉద్దేశించి అడుగుతున్నారు. నెక్స్ట్ 35 మంగతాయి మాత. సుదేహోయం పతత్యత్ర దేవీ దూరం హృతస్త్వయాం. సుదేహోయం ప్రతత్యత్ర దేవీ దూరం హృతస్త్వయా. ఆదంత్యేనం రుకాగ్రుద్రాస్త్వప్రసాదస్య నాస్పదం. కాదంత్యేనం వృకా వృధాస్తత్వసాదస్య నాస్పదం. ప్రభుపాదుల భావము, ఓ దేవి, నీవిప్పుడు నన్ను నిరాకరించదు కనుక నా సుందరమైన దేహము ఇచ్చటనే పడిపోగలదు. ఇది నీ సుఖమునకు పనికిరానిది కనుక దీని నీ నక్కలు రాబందులు భక్షింపగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, నేను నిన్ను నిరాకరించితిని కనుక నా సుందరమైన దేహము ఇచ్చటనే పడిపోగలదు. ఇది నీ సుఖమునకు పనికిరాదని పనికిరానిది కనుక దీనిని నక్కలు రాబందులు భక్షించగలవు. నీవిప్పుడు నన్ను నిరాకరించదు అంటే ఆయన ఏమంటాడంటే, నన్ను నిరాకరించినటువంటి శరీరం ఏదైతే ఉందో అది నక్కలకి తరువాత రాబందులకి ఆహారంగా మారిపోవాలి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఇంకా నాకు శరీరం వద్దు, నువ్వు లేకుండా నువ్వు లేని జీవితం నాకు వద్దు అని అంటున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 36 సునీత మాత. హరే కృష్ణ. ఊర్వశ్యువాచ. ఊర్వశ్యువాచ. మా మృదా పురుషోసి త్వం మాస్మత్యాధ్యుర్వృత ఋత ఇవే. మా మృదా పురుషోసి త్వం మాస్మత్వాద్యుర్వ్యకాద్యమే. క్యాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యదా. క్వాపి సఖ్యం న వై స్త్రీణాం వృకాణాం హృదయం యదా. భావం ఊర్వశి పలికెను, రాజా, నీవు పురుషుడవు, వీరుడవు, అధీరుడవై ప్రాణత్యాగము చేయుగుము, గంభీరుడవు అగుము. ఇంద్రియములు నక్కల వలె నిన్ను జయింపకుండగా చూచుకొను, అవి నిన్ను భక్షింపకుండుగాక. అనగా నీవు ఇంద్రియములకు వశము కారాదు, పైగా స్త్రీ హృదయం నక్క వంటిదని నీవెరుగుము. స్త్రీతో స్నేహం చేయటంలో ఎటువంటి లాభము లేదు. హాస్యము. విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజ కులేషు చ అని చాణక్య పండితుడు ఉపదేశించను. అనగా స్త్రీ ఎందు గాని రాజకీయ వేత్త ఎందు గాని విశ్వాసం ఉంచరాదు. ఆధ్యాత్మిక చేతనమును పొందనిదే ప్రతి ఒక్కడు బద్ధజీవుడు, పతితుడే అయిగుండును. అట్లయినచో పురుషుల కన్నను అల్పజ్ఞులైన స్త్రీలను గుర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? స్త్రీలు శూద్రులతోను వైశ్యులతోనూ జతగూర్చబడి స్త్రీయో వైశ్యస్తదా శూద్రాహ. కానీ ఆధ్యాత్మిక పరిధిలో మనుజుడు కృష్ణభక్తి భావనాస్థితికి అరదించినప్పుడు పురుషుడు, స్త్రీ, శూద్రుడు లేదా ఇంకెవరైనానో అందరూ సమానమే అవుతారు. స్వయంగా స్త్రీ అయి ఉండి స్త్రీల తత్వము ఎరిగినదైన వారు ఊర్వశియే స్త్రీ హృదయము జిత్తులు మారి నక్క వంటిదని పలికిన. పురుషుడు జితేంద్రుడు కానిచో అటు నక్కలకు బలి కాగలదు, కానీ అతడు జితేంద్రుడైనచో గుంట నక్కల వంటి స్త్రీలచే బలి అయ్యేడి అవకాశం లేదు. భార్య జిత్తులు మారి నక్క వంటిది అయినచో పురుషుడు వెంటనే గృహ పరిత్యాగం చేసి వనమునకు పోవలేనని కూడా చాణక్య పండితుడు ఉపదేశించను. మాతాయస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. చాణక్య శ్లోకము 57. గృహస్థాశ్రమమునందున్న కృష్ణ భక్తులు గుంటనక్క వంటి స్త్రీల విషయమున సావధానులే ఉండవలెను. భార్య వినయవతియే కృష్ణ భక్తిలో భర్తను అనుసరించునదైనచో అంటే గృహస్థ జీవనము వాంఛనీయమైనది. లేనిచో పురుషుడు గృహమును విడిచి వనములకు పోవలను. హిత్వాత్మపాతం గృహమంతకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత. భాగవతం 7.5.5.
మనుజుడు అరణ్యమునకు పోయి దేవదేవుడకు శ్రీహరి పాద పద్మములను ఆశ్రయింపవలెను. హరే కృష్ణ ప్రభు. ఊర్వశి మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అంటే, ఎవరైతే తెలివి తక్కువగా మాట్లాడుతున్నారో తెలివితో ప్రవర్తించు అని పురూరవుడికి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని కుక్కలకి నక్కలకి రాబందులకి ఆహారంగా మార్చాలి అని అనుకుంటున్నావు అని అంటే, నువ్వు ఇంద్రియాల పరిధిలో ఉన్నావు. నీ ఇంద్రియాల కోరికలను తీర్చుకోవడం కోసం నువ్వు పూర్తిగా పతనం చెందినటువంటి పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి ఎవరైతే ఇంద్రియాలకి దాసుడు అవుతాడో అలాంటి వాడి పరిస్థితి ఇలానే ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలకి దాసుడు అవ్వకూడదు. మనం ఇంద్రియాలనే మనకి దాసులుగా మార్చుకోవాలి, గోదాసులు అవ్వకూడదు, గోస్వాములం అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే నువ్వు గోదాసుడుగా ఉన్నావో, అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు గోదాసుడుగా ఉండి నువ్వు ఆ ఇంద్రియాల సుఖం తీర్చుకోవడం కోసం నువ్వు ఒకవేళ ఒక స్త్రీకి బాగా ఆకర్షితురాలు అయిపోయావు అనుకో, అప్పుడు ఆ స్త్రీ నీ ఎడ ఒక రాబందుతో సమానం, ఆ స్త్రీ నీ ఎడ ఒక నక్కతో సమానం. అంటే ఇంద్రియ సుఖం తీర్చుకోవడం కోసం స్త్రీని, లేదంటే ఏదో కోరికలను తీర్చుకోవడం కోసం రాజకీయ నాయకుణ్ణి ఆశ్రయించి వాళ్ళు మనకి కావాల్సినటువంటి కోరికలు తీరుస్తారు అని అనుకోవడం అనేటువంటిది నీ మూర్ఖత్వం. అది నువ్వు పతనం చెందడానికి కారణమవుతుంది. కాబట్టి స్త్రీని రాజకీయ నాయకుణ్ణి నమ్మకూడదు అని చెప్తుంది. అది కూడా అందమైనటువంటి స్త్రీని, అందమైనటువంటి స్త్రీని కేవలం ఇంద్రియ సుఖం కోసం మాత్రమే ప్రేమించడము అనేటువంటిది, ఇంద్రియ సుఖం కోసం మాత్రమే ఆ స్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకోవడము అనేటువంటిది, ఆ స్త్రీని మన ఎడ శత్రువుగా మనం తెచ్చుకున్నట్లే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి అందమైనటువంటి స్త్రీకి ఆకర్షితుడైపోయి ఆమె చెప్పినట్లల్లా చేసేటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో అలాంటి పురుషుడు ఎప్పటికీ కూడా ఉద్ధరింపబడడు. అలాంటి పురుషుడు శరీరము నశించినప్పటికీ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఏ కుక్కగానో నక్కగానో జన్మిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ స్త్రీ గనక పతివ్రత కానప్పుడు, స్త్రీ గనక భక్తురాలు కానప్పుడు ఆ పురుషుడి యొక్క జీవితము అనేటువంటిది ఒక ఆ గృహంలో వాంఛనీయమైనటువంటి గృహస్థ జీవనం కాదు అని అంటున్నారు. అంటే ఏ గృహస్థుడు ఇంట్లో స్త్రీ, అంటే ఆ పురుషుడి యొక్క భార్య గనక భక్తురాలు కాకపోతే ఆ పురుషుడు జీవితం ఇక ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి ఇంకా చెప్పలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆ పురుషుడు ఆ అందమైనటువంటి భార్య మోజులోనే పతనం చెందేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఏ పురుషుడికైనా వస్తే ఆ పురుషుడు ఆ గృహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అందుకని ప్రప్పాదుల వారు వెళ్ళిపోయారు, ప్రప్పాదుల వారు ఇల్లు వదిలేసి వనాలకి వెళ్ళిపోయారు, వానప్రస్థం తీసేసుకున్నారు. ఓకే, సో కాబట్టి ప్రత్యేకించి పురుషుడు హ్యాపీగా గృహస్థ జీవనాన్ని గడపాలి అని అంటే భార్య భక్తురాలై ఉండాలి. ఓకే, నెక్స్ట్ పుషశ్రీ మాత స్త్రీయో హ్య కరుణా క్రూరా దుర్మర్ష ప్రియ సాహసాం. స్త్రియో హ్య కరుణా క్రూరా దుర్మర్షాః ప్రియ సాహసాః. జ్ఞంత్యల్పార్ధేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుతాం. జ్ఞంత్యల్పార్ధేపి విశ్రబ్ధం పతిం భ్రాతరమప్యుత. ప్రభుపాదుల వారి భావము, స్త్రీలు నిర్దయులు, కుటిల స్వభావులనై ఉందరు. చిన్న తప్పిదములైనను వారు సహింపజాలరు. తమ సుఖము కొరకు వారు ఎట్టి అధర్మ కార్యమునైనను చేయగలరు. అందువలన ఉత్తముడగు భర్తను లేదా సోదరుని వధించుటకైనను వారు వెరువరు. ప్రభుపాదుల వారి భాష్యము, పురూరవుడు ఊర్వశి పట్ల అమితానురక్తుడై ఉండెను. అతడెంత పత్నీ పరాయణుడైనను ఆమె అతడిని విడిచిపెట్టెను. ఆ రాజు దుర్లభముకు మానవ జన్మను వృధా పరచుచున్నాడని భావించినదై ఊర్వశి అప్పుడు స్త్రీ యొక్క స్వభావమును నిష్కపటముగా వివరింపదొడగెను.
సహజ స్వభావము వలన స్త్రీ తన భర్త స్వల్పముగా అపరాధము చేసినను దానికి ప్రతీకారముగా అతనిని విడిచిపెట్టుటయే కాక అవసరమైనచో చంపుటకైనను సిద్ధపడగలదు. భర్త మాట అటుంచి స్వంత సోదరునైనను ఆమె చంపగలదు. ఇది స్త్రీ యొక్క స్వభావము. అందువలన ఈ భౌతిక జగత్తులో పతివ్రతలుగా భర్తలకు అనుకూలుగా నగునట్లు స్త్రీలకు శిక్షణ మునసుగనిదే సంఘములో శాంతి సమృద్ధులు నెలకొనవు. హరే కృష్ణ ప్రభుజీ. అందరూ అనుకున్నాం ఒక స్త్రీ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో అని. సో ఇంతకు ముందు కూడా మనం చూసాం బృహస్పతికి చంద్రుడికి మధ్య వచ్చినటువంటి గొడవ కూడా ఒక స్త్రీ వలనే వచ్చింది. బృహస్పతి భార్య తారకి చంద్రుడు ఆకర్షితుడయ్యాడు, అందుకనే తారని ఎత్తుకుని పోయాడు. సో ఒక స్త్రీ ఏ విధమైనటువంటి శాంతిని కోల్పోయేలా చేస్తుంది అనేటువంటి విషయానికి ఇంతకు ముందు కూడా చూసాము. అయితే ఇది అందరు స్త్రీల గురించి మాట్లాడట్లేదు. ఏ స్త్రీ అయితే పతివ్రత కాదు, ఏ స్త్రీ అయితే కృష్ణ భక్తురాలు కాదు, ఆ స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్తున్నారు. అంటే భక్తులు కానటువంటి స్త్రీలు అంటే భౌతికంగా ఉన్నటువంటి స్త్రీలు. భౌతికంగా ఉన్నటువంటి స్త్రీలు చాలా అసూయతో కూడి ఉంటారు, చాలా స్వార్థం కోసం, స్వార్థ లాభాల కోసం పనులు చేస్తూ ఉంటారు. ఇతరుల ఎడ మంచిని క్షేమాన్ని కోరుకునేటువంటి విధంగా స్త్రీలు ఉండరు. సో ఎవరైతే ఇతరుల నుంచి కూడా లాభం పొందాలి అని చూస్తారో, ఎవరైతే అవసరమైతే వాళ్ళ లాభం కోసం భర్తని తమ్ముడిని సోదరుణ్ణి కూడా చంపడానికి కూడా సిద్ధపడతారో, అలాంటి వాళ్ళు పతితులైనటువంటి స్త్రీలు. ఓకే, సో అలాంటి స్త్రీల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో అందుకనే ఇంకోటి ఏంటంటే స్త్రీకి కొంచెం సహనం శక్తి అనేటువంటిది, అంటే ఇప్పుడు ఎవరైనా భర్త ఒక మాట అన్నారు అనుకోండి, పడరు. సో భర్తని ఎదిరిస్తారు. సో భర్తకి భర్త యొక్క పనులు నచ్చకపోతే భర్తను వదిలేసి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు భక్తురాలు కానటువంటి స్త్రీలు. ఓకే, అభక్తులైనటువంటి స్త్రీలు. సో ఇలాంటి స్త్రీల గురించి ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఊర్వశి కూడా అలానే చేసింది. ఇప్పుడు పురూరవుడితో మాట్లాడకుండా పురూరవుడిని వదిలేసి వెళ్ళిపోయింది, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఓకే, నెక్స్ట్ 38 విశాఖమాత. విధాయాలీక విశ్రంభం ఆజ్ఞేషు త్యక్త సౌహృదాం. విధాయాలీకి విశ్రంభ మగ్నేషు త్యక్త సౌహృదాః. నవం నవమ భీప్సంత్యః పుంశ్చల్యః స్వైరవృత్తయః. నవం నవమ భీప్సంత్యః స్త్రీలు అతి సులభముగా పురుషులకు లోపడుదురు, అందువలన కులటలగు స్త్రీలు శ్రేయోభిలాషియగు పురుషుని స్నేహమును విడిచి మూర్ఖులతో మిథ్యా స్నేహము నేర్పుదురు. నిస్సందేహముగా వారు ఎల్లప్పుడూ కొత్త కొత్త స్నేహితులను పొందగోరుదురు. ప్రభుపాదుల వారి భాష్యము. స్త్రీలు సులభముగా లోబడదురు కనుక వారికి స్వాతంత్రము నివ్వరాదని మనుసంహితలో ఉపదేశించను. తండ్రి, భర్త లేదా కుమారుని రక్షణలోనే స్త్రీ ఎల్లప్పుడూ నిలిచి ఉండవలెను. పురుషులతో సమాన స్థాయిలో కలిసిమెలిసి తిరుగుటకు స్త్రీలకు స్వతంత్రము నిచ్చినచో స్త్రీలు తమ ఔచిత్యమును మర్యాదను నిలుపుకొన చాలరు. ఊర్వశి స్వయముగా వివరించినట్లు పురుషులతో మిథ్యా స్నేహమును నేర్పుచు ఒకరి తర్వాత ఒకరు కొత్త స్నేహితులకు కోరుట స్త్రీ స్వభావము. దీని కొరకు ఉత్తముడగు శ్రేయోభిలాషి సాంగత్యమును విడిచుటకైనను వారు సిద్ధపడుదురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. స్త్రీల యొక్క మానసిక స్థితి గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం. సో ఇలాంటి పతితులైనటువంటి అంటే పతివ్రతలు కానటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి పతివ్రతలు కానటువంటి స్త్రీలు కొత్త వ్యక్తి దొరకగానే పాత స్నేహితుడిని వదిలేస్తారు. అంటే ఒకవేళ అంటే చాలామంది ఇప్పుడు మనం బయట చూస్తే కూడా మంచిగా ఉన్నటువంటి వాళ్ళని నచ్చరు. ఎవరైతే రోడ్డు మీద జులాయిలా తిరుగుతారో వాళ్ళే నచ్చుతారు వాళ్ళకి. సో ఆ విధంగా శ్రేయోభిలాషులు ఎవరి సాంగత్యంలో అయితే వాళ్ళకి రక్షణ దొరుకుతుందో అలాంటి వాళ్ళని వదిలేసి, సో ఎవరైతే మోసగిస్తారో అలాంటి వాళ్ళని వాళ్ళు ఇష్టపడి తిరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీల యొక్క స్వభావము అని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇది ఊర్వశి తెలియజేస్తుంది. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
సంవత్సరాంతే హి భవాన్ ఏక రాత్రం మహేశ్వరః సంవత్సరాంతే హి భవాన్ ఏక రాత్రం మహేశ్వరః ప్రంశత్యపత్యాని చైతే భవిష్యంత్యపరాణి భో ప్రంశత్యపత్యాని చైతే భవిష్యంత్యపరాణి భో రాజా, ప్రతి సంవత్సరమును సంవత్సరాంతమున కేవలం ఒక రాత్రి నీవు భార్యగా నా భర్తగా నాతో గడపగలవు. ఆ ప్రకారం నీకు ఒక్కొక్కరుగా ఇతర సంతానము కలుగగలదు. ప్రభుపాద భాష్యం. స్త్రీ స్వభావమును గూర్చి ఊర్వశి విపరీతముగా వివరించినప్పటికీ పురూరవుడు ఆమె పట్ల అమితారక్తుడై ఉండెను. అందువలన ఆమె అతనికి కొంత మినహాయింపునిచ్చి ప్రతి సంవత్సరాంతమున ఒక రేయి భార్యగా నగుటకు అంగీకరించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంత చెప్పింది. స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది, స్త్రీల కోసం నువ్వు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు అని చెప్పేసి ఊర్వశి చెప్పినా కానీ పురూరవుడు వినకపోయేసరికి, సరే సంవత్సరానికి ఒక రోజు నీకు నేను భారీగా ఉంటాను, ఆ రోజు భారీగా ఉన్నప్పుడు నేను నీకు ఒక పుత్రుడిని కనిస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే సంవత్సరానికి ఒక పుత్రుడిని ఇస్తాను, ఒక్క రోజే నీకు భారీగా ఉండి అని చెప్తున్నారు. నెక్స్ట్ హైమోతి మాత. అంతర్వత్నీము పాలక్ష్య దేవీం సా ప్రేయో పురీం అంతర్వత్నీము పాలక్ష్య దేవీం సా ప్రియాయో పురీం పునస్తత్ర గతోబ్ధంతే ఊర్వశీం వీరమాతరం పునస్తత్ర గతోబ్ధంతే ఊర్వశీం వీరమాతరం. ఊర్వశి గర్భవతయని ఎరిగిన వాడే పురూరవుడు పురమునకు మరలిపోయాను. సంవత్సరాంతమున కురుక్షేత్రమునందు తిరిగి అతడు ఊర్వశి సాంగత్యం పడిసెను. అప్పుడు ఆమె వీరమాతయే ఉండను. హరే కృష్ణ ప్రభు. దండాలు. ఓకే, సో ఊర్వశి గర్భవతి అని తెలుసుకున్నటువంటి పురూరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ కురుక్షేత్రంలోకి వెళ్ళి ఊర్వశి చూడడం జరిగింది. అప్పటికే ఆమె ఒక పుత్రుడికి జన్మనిచ్చినటువంటి తల్లిగా ఉంది. నెక్స్ట్ ఆపుదామండి ఇక్కడ, మిగిలింది రేపు చదువుకుందామా? Yes, Prabhuji. ఓకే ఓకే థ్యాంక్ యూ మచ్. ఓకే, ఇప్పుడు పురూరవుడు బాధపడడం అయిపోయింది, పురూరవుడికి చెప్పాల్సిందంతా ఊర్వశి చెప్పడం అయిపోయింది. ఆ తర్వాత పురూరవుడు ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ఓకే, రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యవచ ప్రతిదానం ప్రాంగణేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ